చిత్తూరు జిల్లా వి కోట మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలోని ఎంపీటీసీలను జడ్పీటీసీలను అఖండ మెజారిటీతో గెలిపించి ఏపీ ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులకు అంకితం ఇవ్వాలని జిల్లా ప్రజలను కోరారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు రామచంద్రారెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, మా స్థానిక శాసనసభ్యుల సహకారంతో వస్తుందని ఆశిస్తున్నా. వస్తే మాత్రం ఖచ్చితంగా జిల్లాలో పెద్దరెడ్డి గారి ఆశస్సులతో, జగనన్న ఆశస్సులతో ఈ జిల్లాను అభివృద్ధి పరిణామం తీసుకోవడానికి శాసనసభ్యులు కృషి చేస్తారని చెప్పి మీకు ప్రజలు విలేకరుల ద్వారా ప్రజలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి త్రాగునీటి వ్యవస్థ, రహదారి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రాజెక్టుల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అవన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రాజెక్టుల విషయంగా అందరి నివాళితేమి, గాలే నగరి అయితేమి, తెలుగు గంగా అయితేమి, ఈ పథకాలన్నీ కూడా శాసనసభ 2023 లోపల పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం సహాయం తీసుకొని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు మనకు సత్యవేడు స్వేచ్ఛను సూళ్ళూరు పేట కలుపుతూ దాదాపు ఇంకా 20 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మనం ఆ స్వేచ్ఛను కూడా మన జిల్లాలో ఇంకా అభివృద్ధి చేసుకుని అనేక పరిశ్రమలు తెచ్చి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీర్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దరెడ్డి గారు ఆశిస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొకటి, మనకు బెంగళూరు చెన్నై కారిడార్ అంటే బెంగళూరు చెన్నై నేషనల్ హైవే పక్కింటి కూడా మనము ఇండస్ట్రీస్ పరంగా అభివృద్ధి చెందే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దాన్ని చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అవకాశం సందర్భంగా చెప్పడం జరిగింది. పెద్దలు రోజమ్మ గారు కూడా రాష్ట్ర పరిశ్రమల సంస్థకు సంబంధించిన అధ్యక్షులు స్టేట్కి ఉన్నారు. ఆ సహకారం కూడా తీసుకొని బెంగళూరు చెన్నై కారిడార్ తప్పకుండా పార్శ్వలు తెచ్చి అభివృద్ధి చేసే కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆల్రెడీ పెద్దలు స్వర్గ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆశస్సులతో మనం నాలుగు రోడ్ల దగ్గర ఒక సెర్చ్ ఉంది, దాదాపు 2000 ఎకరాలతో అక్కడ గార్నమెంట్స్, ఇతరత్ర సిలికండ్రీస్ డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకునేదానికి శ్రద్ధగా ప్రయత్నిస్తాం. నిరుద్యోగాన్ని నిర్మూలించే దశగా రైతులకు ఇబ్బంది కలగకుండా పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా కర్మారం చర్యలు కూడా ముందుకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రజలకి చిత్తూరు జిల్లా ప్రజానికంగా తెలియజేస్తున్నాం. అవకాశం వస్తున్న సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రజలందరినీ ఒకటే నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. పెద్దలు పెద్దాయన రామచంద్రారెడ్డి గారు ఆశీస్సులు మండిగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా ఈ జిల్లాకి ఎక్కువ ఉన్నాయి. మీరందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 65 జడ్పీటీసీలు 65 మండలాలు గెలిపించాలి. గెలిపించి జగనన్నకు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి కానుకగా ఇవ్వాలని చెప్పి నా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ చిత్తూరు ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కరించు కోరుకుంటున్నాను. కానీ ఉన్నత మధ్యమ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత ఉన్నది వాట కొరత ఉన్న మాట నిజమే. ఇది ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అని చెప్పి మాకన్నా మీకే విలేకరులకి స్పష్టంగా తెలుసు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు మనం టీచర్ కోర్టులు భర్తీ చేస్తామని చెప్పి కాల్పులు చేయడము, ఎవరో ఒకరు కోర్టుకు పోవడము, ఆ కోర్టుకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పి తెలుగుదేశం వారు భావించి ఏదో ఒక రకంగా కోర్టుకు పోయి సహకరించి స్టేట్గా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ పరంగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి మాసంలో 2వ వారంలో ఏవైతే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే దశగా ప్రతి సంవత్సరం మేము ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొస్తామని చెప్పి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం.